విభజన పేరుతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విచ్ఛిన్నం చేసి నవ్యాంధ్రప్రదేశ్ని అనాథగా మిగిల్చినటువంటి కాంగ్రెస్ మళ్ళీ నేను ఆంధ్రప్రదేశ్ని పునర్నిర్మిస్తా అంటూ ఏపీలో ఇప్పుడు ప్రచారంలో దూసుకుపోతుంది సార్. కాంగ్రెస్ ఆశలు ఫలిస్తాయా? నేను ఈ రాజకీయ పార్టీలు జరుగుతున్న వెళ్ళను, నాకు అనవసరం. ఎవరు వచ్చినా నాకు అనవసరం. ఐఎమ్ లీస్ట్ ఇంట్రెస్టెడ్. ఎవరు పవర్లో ఉన్నాడో నాకు అనవసరం. ఏం చేస్తారు, ఏం జరుగుతుందో నాకు కావాలి. అధికార క్రీడని నేను అసలు లక్ష్యం. ఎవరున్నా నాకు ఒకటి, ఏం చేస్తారు. అంచేత గతం గతం నాస్తి. ఆ పాపంలో అందరూ భాగస్వాములే. ఓకే, ఆ విభజన చట్టంలో మనకు కావాల్సినవి కూడా తెచ్చుకోలేకపోయినారు. నేను పోరాడితే నా ప్రయత్నం వల్ల ఆలస్యంగా 10,440 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి 2014-15 రెవెన్యూ లోటు చొప్పున వచ్చినాయి. మిగతావి కొన్ని జరిగినాయి, మిగతావి ఏనాడు కూడా రాజకీయంగా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదు. సరే, నేను దానిలోకి వెళ్ళను. మన ఎన్నికల వ్యవస్థలో ఒకసారి రెండు పార్టీలు బలంగా ఉన్నాక మూడో పార్టీకి ఎవరికైనా కొంచెం కష్టమే. కానీ ఎవరికైనా సరే రాజకీయంగా పోరాడే హక్కు ఉన్నది, ప్రజల మీదకి వెళ్ళే హక్కు ఉన్నది. అంచేత ఎవరు నెగ్గుతారో నాకు అనవసరం. నాకు కావాల్సింది ఎవరు నెగ్గినా కూడా సంక్షేమాన్ని, అభివృద్ధితో సమతూకాన్ని తీసుకొచ్చి కొద్దిపాటైనా చట్టబద్ధ పాలన తీసుకొచ్చి, మరి ఇదంతా రౌడీ రాజ్యంగా కాకుండా, బడితున్నాడిది బర్రె కాకుండా, మరి సామాన్య కుటుంబాల్లో పుట్టిన పిల్లలకు కూడా సంపద సృష్టించడంలో భాగస్వామ్యం చేసి నైపుణ్యాన్ని, నిజమైన విద్యా ప్రమాణాన్ని పెంచి, మంచి ఆరోగ్యాన్ని అందించి, పెట్టుబడులకు ప్రోత్సాహాన్ని ఇచ్చి, మరుగు సదుపాయాలను బాగు చేసి, తీర ప్రాంతంలో ఉన్న రాష్ట్రం, దగాపడుతున్న రాష్ట్రం, దుష్పరిపాలన వల్ల నష్టపోయిన రాష్ట్రం మళ్ళీ పునరుత్తేజాన్ని వచ్చే ఏర్పాటు చేసినట్టయితే మనం దానికి ప్రోత్సహించాలి. ఎవరు వచ్చినప్పుడు